చెత్తను ఊడ్చేస్తామన్నారు, క్లీన్ ఇండియా టార్గెట్ అన్నారు. గాంధీజీ కలలుగన్న దేశాన్ని నిర్మిస్తామని గొప్పలు చెప్పుకున్నారు. ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులు, అధికారులు, బీజేపీ లీడర్లు అందరూ చీపుర్లు పట్టి రోడ్లు ఊడ్చారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. స్వచ్ఛ భారత్ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సొంత పార్టీ నేతలు మోడీకి ఝలకిచ్చారు. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా? జస్ట్ వాచ్. మోడీ స్వచ్ఛ భారత్ దేశాన్ని ఒక్కటి చేసింది. అందరూ ఒక్కటై కథం తొక్కారు. ఏ చిన్న పిల్లాడిని అడిగినా వి ఆర్ ఆల్ ఫర్ ఇండియా అంటే ఓ ఢిల్లీ బీజేపీ నేత మాత్రం ఐఎమ్ సెపరేట్ అన్నారు. కంపు పోగొట్టేందుకు స్వచ్ఛ భారత్ ను మోడీ తీసుకొస్తే సొంత పార్టీ నేతలే గబ్బు చేశారు. ఏకంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ అడ్డంగా బుక్కయ్యారు. సీన్ కట్ చేస్తే సతీష్ రాకముందే రోడ్లన్నీ గబ్బు చేశారు. చెత్తగా ఉండేలా ఓ తోపుడు బండిలో చెత్త తీసుకొచ్చి ఖరాబ్ చేశారు. రెండో సీన్లో తీసుకొచ్చిన చెత్తను రోడ్డుపై చెల్లా చెదురు చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా సర్దేశారు. ఖద్దర్ దుస్తుల్లో దర్జాగా ఎంట్రీ ఇచ్చారు సతీష్ ఉపాధ్యాయ అండ్ టీమ్. రొటీన్ గా చేత చీపుర్లు పట్టి రోడ్లన్నీ సాఫ్ చేశారు. పిక్చర్ ట్యూబ్ పగిలిపోవడంతో బీజేపీ నేతలు కింద మీద పడ్డారు. ఆర్గనైజర్స్ చేసిన పనని సర్ది చెప్పుకునే ప్రయత్నాలు చేశారు. నిజమెంత ఉన్నా స్వచ్ఛ భారత్ కు ఇదో చెరగని మరక. సొంత పార్టీ నేతనే కావడం మోడీ ఇమేజ్ కి పెద్ద డ్యామేజీ.